ఐస్ క్రీమ్ తిన్నోళ్ళు, అట్టుపండు తిన్నోళ్ళు, రకరకాలుగా ఉంటాయి మీ ఎక్స్ప్రెషన్ నాకు అర్థమవుతున్నాయి. పాపం అని కొడుతున్నారు క్లాప్స్. కానీ కాసేపు అది అరగడం కోసం మీకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి ఒక స్పెషల్ టాలెంటెడ్ బ్యాచ్ రాబోతారు. నిజంగా వెరీ స్పెషల్ వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు స్కిట్ ప్లే చేసినప్పుడు వాళ్ళల్లో వాళ్ళకే ఒక్కొక్కరికి కూడా తెలియదు అవతరడు ఏ డైలాగ్ చెప్తాడని. ఆ స్కిట్ అంత బాగొచ్చింది, ఎవడు ఎప్పుడైనా మర్చిపోవచ్చు. అది స్కిట్టా కాదా అనేది కూడా మనకు తెలియదు. అది మధ్యలో అంత పవర్ఫుల్ బ్యాచ్ మా దండుపాలెం బ్యాచ్ 2. ఏంటి మా ఆయన వచ్చాడు అనుకున్నా, ఓ ఇదంతా కళ. ఆయన ఏనాడు మా ఆయన టయానికి ఇంటికి వచ్చాడు లేదు. ఏంటి కళలో కూడా ఆయన తిడుతూ ఉంటారా మీరు? కళ డ్రీమ్ అన్నమాట. అదొక కళ. చుచ్చే చుచ్చే ఎక్కడ ఏ సేమ్ లుంగి ఎక్కడ తెచ్చావే? వచ్చారా? అయినా పక్కింటి వెంకటేశ్వర రెండు గంటలు ముందే వచ్చారు కదా, మీరెందుకు ఇంత లేట్గా వచ్చారు? ఆయన ఆయన చేసేది ఆఫీస్ లో వర్కే, మీరు చేసేది ఆఫీస్ లో వర్కే, మీరెందుకు ఇంత లేట్గా వస్తున్నారు? ఇట్లా చెప్తా, నేను రాను. ఏ కెమెరా క్లోజ్ ఇక్కడే ఉన్నాయి కదా, నాకు నీకన్నా కెమెరానే ఇంపార్టెంట్. సర్లే దారిలో చిన్న పని ఉంది అందుకే. పనికిరాని పనులన్నీ మీకే తగులుతాయి, అదేంటో. అయ్యా ఇంట్లో పెళ్లి చేస్తామంటే వరల్డ్ టూర్ అనుకుని ఫేమస్ ఫీలింగ్ అయిపోయా, కానీ పెళ్లి చేశాక తెలిసింది అది వరల్డ్ టూర్ కాదు వరల్డ్ వార్. అయినా ఈ వెంకట్రావు ఉన్నాడు కదా, వెంకట్రావు వెంకట్రావు ఎక్కడున్నావు, రారా బయటికి. ఏంటి పదంగ రావు ఆయన, రే నిన్న ఊరు ఆయన తొందరగా బిడ్డ రమ్మన్నారు ఆఫీస్ నుంచి ఇంటికి. ఏంటి ఏ చెప్పేది నువ్వు? నువ్వు ఆఫీస్ నుంచి తొందరగా వచ్చావు, నా ఆవిడ నన్ను అడుగుతుంది నువ్వెందుకు లేట్ అని. ఆఫీస్ నుంచి ఇంటికి త్వరగా రావడం కూడా తప్పేనా? అరే నువ్వు త్వరగా రావడం తప్పు కాదురా, టైంకి రావడం తప్పు. ఏం మాట్లాడుతున్నా భయ్యా, ఇదంతా చెప్పే బదులు మీ ఆవిడ చెప్పినట్టు నువ్వు కూడా ఆఫీస్ నుంచి ఇంటికి త్వరగా రావచ్చు కదా. చూసి నేర్చుకోండి, పక్కింట్లో వాళ్ళు చెప్పాల్సి వస్తుంది మీకు. చూసావా, పెళ్లి చేసుకుంటే ఇంటికి త్వరగా రావాల్సి వస్తుంది. నీకంటే దారిలో ఎన్నో పనులు ఉండవరా, నాకు చాలా పనులు ఉంటాయి. వచ్చే పనులు సమాజంలో ఎవరు పట్టించుకుంటారు? అవును, ఇంటినే సరిగ్గా ఉద్ధరించారు కానీ సమాజాన్ని ఉద్ధరించడానికి బయలుదేరారు పాపం. చూసావా, ఇలాంటి కథలు చెప్పమంటే చెప్తావు కానీ ఇంటికి మాత్రం త్వరగా రావు. రావచ్చుగా, తొందరగా పక్కింటి వాళ్ళు వస్తున్నారుగా. నువ్వు చెప్పే మాట ఊచుకొని చెప్పండి. ఒరే అంగట్రావు ఒకటి గుర్తుపెట్టుకో, మొగుడు అనేవాడు బయట పోయేటప్పుడు ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఫాస్ట్గా వెళ్ళాలి, వచ్చేటప్పుడు నెమ్మదిగా ఆగది నిదానంగా ప్యాసింజర్ ట్రైన్లో ఆగి రావాలి. ఇప్పుడు ఎక్కడ ఎన్ని చోట్ల ఎన్నిసార్లు ఆగుతున్నాడో ఇంకొక మాకేం తెలుస్తా. చూసావా ప్రదీప్, పక్కింటోడు చెప్పేదాకా నాకు తెలియలేదు మా ఆయన ఆఫీస్కి వెళ్ళి ఆగొస్తున్నాడంట. పక్కింటోడు తెలుసంటే ఆయన ఎన్నిసార్లు ఆగుతున్నాడు, ఇది కూడా పాయింటే. మరి అదేగా, అంటే నేను ఆగడం కాదే కాఫీ టీలు ఆగా అంతే. ఏమో ఏ ఆగడం, మూచుకోండి. బాబా రంపులు పెట్టే వాళ్ళు ఎక్కువ ఏమిటండి ఈ మధ్య. రెడీ అయ్యారా? త్వరగా రండి. అవుతుందే రెడీ అవ్వాలి. ఇంకా ఇందాక ఎన్ని గంటలకు సినిమా? ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నాయండి. ఎక్కడికి వెళ్తున్నారు? నేను మా ఆయన సెకండ్ షో మహర్షి సినిమాకి వెళ్తున్నా. సినిమానా? సినిమానా కాదు, సినిమాకే. నాకే పంచలేస్తుంది, వీళ్ళు ఎట్లా సినిమాకి వెళ్తారు? నేను చూస్తా. ఉండవే చెప్తాను, కాస్త షర్టు నలిగినట్టుంది, కొద్ది సర్ది చెప్తాను ఈలోపు. వచ్చే నోరు ఎండిపోతుంది, కొద్ది కాఫీ తీసుకురావే. ముచ్చుకోండి, కాఫీలు మాత్రం టయానికి కావాలి, చేసేది ఏం లేదు. కానీ ఇప్పుడు ఏమైంది అలా అంటున్నావు? వాళ్ళని చూడండి, సెకండ్ షోకి మహర్షి సినిమాకి వెళ్తున్నారంట, మీరు ఉన్నారు. ఒక సినిమా లేదు, ఒక షికారు లేదు. అలా కాదే, నిన్ను సినిమాకి తీసుకోలేక అనుకుంటున్నావా? ఆల్రెడీ ఆర్ఆర్ఆర్ కి టికెట్లు బుక్ చేశాడు. సినిమా హాల్లో సౌండ్ కి నువ్వు తట్టుకోలేవు, భయపడతావు. నువ్వు భయపడితే నేను బాధపడతా. అవును ముచ్చుకోండి, నేను ఏమైనా సౌండ్ ఇంజనీర్? నేను భయపడ్డానికి ఆ సౌండ్ కి? చూడండి ఎంత మెల్లగా మాట్లాడుతుందో, అసలు ఎక్కడైనా అరుస్తున్నట్టు ఉందా? ఎక్కడికెళ్తున్నావు? మా ఆవిడతో సెకండ్ షో సినిమాకి వెళ్తున్నావు. అయినా నువ్వేంట్రా మీ ఆవిడతో సినిమాకి వెళ్తున్నావు? మరి లేకపోతే మీ ఆవిడతో వెళ్ళాలంటే అరే నా మాటిను నా మాటిను, నీ సెలక్షనే బెటరు.
అయినా ఇప్పుడు ఏమైందయ్యా? నువ్వు మీ ఆవిడని తీసుకొని సెకండ్ షో సినిమాకి వెళ్తున్నావా? మా ఆవిడ నాకు ఇంట్లో సెకండ్ షో చూపిస్తాడు. ఇదిగో అయినా నా ఆవిడతో మేము వెళ్తే నీకెందుకయ్యా ఇబ్బంది? వెళ్ళద్రా, ఆ ప్రభావం మా ఫ్యామిలీలో పడుతుంది. ఇదిగో సినిమా లేదేమీ లేదేమో నువ్వు లోపలికి వెళ్ళి చెప్తాను. ఒకవేళ మనం సినిమాకి వెళ్ళామే అనుకో, వీడు థియేటర్ దగ్గరకు వచ్చి మరీ గొడవ పెట్టుకుంటాడు. అదంతా మనకు అవసరమా? సినిమా వెళ్ళిపో, లోపలికి చెప్తాను. వచ్చి మూచుకోండి. ఏముద్దరిచ్చాలను ప్రేమగా మాట్లాడు ఇప్పుడన్నా. ఏముద్దరిచ్చాలను మూచుకోండి. మామూలుగా ఉండదు, సినిమా క్యాన్సిల్ అయింది వాళ్ళది. ఏంటి సినిమా క్యాన్సిల్ అయిందా? ఏంటి సినిమా కాదే మహర్షి సినిమా. మూచుకొని పంచలాపండి. అయినా ప్రదీప్ చూసావా, సినిమా క్యాన్సిల్ అయిందంట. నా మనసు ఎంత ప్రశాంతంగా ఉందా ఇప్పుడు. మూచుకోండి. ఏంటి భయ ఇది? ఈడే పెద్ద తేడా గాడు అనుకుంటే ఇటు పెళ్ళం ఈడి కన్నా పెద్ద తేడా. చాలా టైం పట్టింది రండి తెలుసుకోవడానికి. యూఆర్ వెరీ లేట్. ఇంతకీ ఏం వండుతున్నావి తినడానికి? అబ్బా చికెన్ నాకు ఎంత ఇష్టమో. మరి అవేంటి ప్లేట్ లో? దట్ ఈస్ ఆల్సో చికెన్. అది చికెనా? యా. ఓహో బాగుంది రా. అదేదో ఏంటే సరసంగా వినుస్తున్నావు? మూచుకోండి, సరసం ఉందనే కాలిపోతుంది. పక్కింటి వెంకట్రావులు చికెన్ చేసుకున్నారంట, వాసన చూసారా ఎలా ఉంది? మూచుకోండి, నా కంపరంగా ఉంది. అయినా వాళ్ళు చికెన్ చేసుకున్నారంట, మీరు ఉన్నారు చికెన్ లేదు మటన్ లేదు. సరే ఎంత బాగుందో. వెంకట్రావు వెంకట్రావు. అయ్యేంటి తెల్లవార్లు ఏం వండుతున్నావు? చికెన్? చికెన్ అయ్యా? అరే నువ్వు చికెన్ చేస్తున్నావు, ప్రపంచం అంతా వాసన రావాలా? ఏమో ఏదో బాగుండాలని కాస్త మసాలా ఎక్కువ వేసింది. మీ అమ్మమ్మ, మీ అమ్మమ్మ. రే నీకు అంతగా చికెన్ తినాలంటే పబ్జీలో డిన్నర్ కొట్టరా. అంటే కొత్త రెస్టారెంట్ గేమ్ రా, రెస్టారెంట్ కాదు. గేమ్ రాదు, రెస్టారెంట్. ఎన్నైనా చెప్పయ్యా, మా ఆవిడ చేసిన చికెన్ నేను తింటాను. మా గొద్దురా, మా ఫ్యామిలీలో ప్రభావం పడి ఏ పని మీ ఇంట్లో జరగకూడదు. ఆ చికెన్ నాకు బయలు. ఈడు చూపు తాకిన తర్వాత ఆ చికెన్ నాకు కొద్దే అస్సలు. ఆపకమ్మా. ఇదిగో సుచి బంగారం. అయినా పక్కనోడి సంతోషాన్ని నాశనం చేస్తే ఆ వచ్చే కిక్కే వేరు. బెస్ట్ అదే. స్కిట్ వస్తున్నప్పుడు కూడా మేము అదే అనుకుంటూ ఉంటాం. ఏదో అంత మీ దయ మా సంతోషాన్ని నాశనం చేయడానికి. తిన్నావారా? ఎందుకురా కడుపు నిండిపోయిందిరా? అలా ఉండాలి మరి, మామూలుగా ఉండదు. ఫిక్సా? అరే పతంగరావు ఇలా రా చెప్పా. ఏంట్రా? ఇదిగో అరే పతంగరావు, నీకు నేను ఏ ద్రోహం చేశానో చెప్పరా. నేను ఎప్పుడైనా నేను డిస్టర్బ్ చేశానా? కొని పలకరించానా? కనీసం మాట వరుసకన్నా నువ్వేంట్రా ఇలా తయారయ్యావు? మొన్నటికి మొన్న నేను పని మీద బయటకు వెళ్తానా, అది వెళ్ళనివ్వలేదు. అది పచ్చితనం. నిన్నటికి నిన్న నేను సినిమాకి వెళ్తానా, వెళ్ళనివ్వలేదు. అది కొరతను. ఈరోజు ఆకలితో చికెన్ తింటున్నారా, అది కూడా తినలేవలేదు. అది వెరితను. ఒక్కసారి ఇలాంటి ఎదవ డైలాగ్ వేసిన అనుకో సంపేతను, ఎర్రితను, పసితను అనుకుంటా. ఏమండి ఏమైనా తింటారా? ఇదిగో ఇవాళ చికెన్, మటను, రొయ్యలు, పీతలు, నీ ఇష్టం ఏమైనా ఉండు. ఏంది ఇవన్నీ వండుతున్నారా మళ్ళా? కానీ ఇక్కడ మాత్రమే తినద్దే, మనం వేరే ఊరికి షిఫ్ట్ అయిపోదాం సరేనా? అక్కడే తిన్నాం. వెళ్ళు. వెళ్ళడానికి లేదు, ఇక్కడే ఉండాలి. మీరు పోతే పోయారు. మూచుకొని తాళాలు ఇటు పడేసుకోండి. నీ తాళాలు తట్టే అయ్యి ఉడుకోలా. మూచుకొని పోరా, నువ్వు కాబట్టి బంద బంద చేరుతాడు. పక్కింట్లో ప్రదీప్, మా పక్కింట్లో పోర్షన్ ఖాళీ అయింది, మీరేమన్నా అద్దెకు దిగుతారా? మీరు మా పక్కింట్లో ఉంటారా? అంతే కదా, తప్పకుండా దిగుతాం. మీరు ఖాళీ చేసే కానీ చెప్పండి. ఎందుకు పక్కింట్లో ఆల్రెడీ ఖాళీ అయిందిగా. అది కూడా, ఇది కూడా ఖాళీ అయిపోయినప్పుడు చెప్పండి, అందులో దిగుతాం మేము. మీరు ఆల్రెడీ నన్ను దగ్గర నుంచి చూసారు కదా, మీరేం చేరుతారా? ఎవరైనా చేరుతారేమో అడుగుతాం. దగ్గర నుంచి చూసాం. ఇప్పుడు మనం కొత్త పార్టీ
కోసం ఎత్తుకోవాలి కానీ మనం సెకండ్ షో మహర్షి సినిమా పోదామా? మహర్షికే పోదామా? ముచ్చుకొని తీసుకోబోండి, ఓవర్ యాక్షన్ వద్దు. సర్లే పదాం పదా. అయిపోయింది స్కిట్. ఫర్ ద ఫస్ట్ టైం విల్ల స్కిట్ అప్పుడు అయినట్టు కూడా తెలియదు ఏంటో. సూపర్ బట్ జోక్స్ అపార్ట్ సూపర్ టాలెంట్ విజయ్ గారు చాలా బాగా చేస్తారు.